కార్మిక సోదరులందరూ కూడా సింగడికాల స్వర్గస్థుని ఏ టు సి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ నెల డిసెంబర్ 27వ తారీఖున మొత్తం సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 11 ఏరియాలలో కూడా మరి ఓటింగ్ జరగబోతా ఉన్నది. కాబట్టి ఇప్పటిదాకా ఓటు వ్యవహారం అని ప్రభుత్వం యాజమాన్యం కలిసి కుట్ర చేసి అసెంబ్లీకి ముందే జరగాలని ఎన్నికల్ని వాయిదా చేసి మరి 27న జరగబోతా ఉన్నాయి. కాబట్టి కార్మికులందరిలో కూడా ఈ మార్పు కోరుకుంటా ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే టీబీజీకే సంఘం కార్మికులకు ద్రోహం చేసింది, స్ట్రక్చరల్ మీటింగ్ జరగలేదు, కార్మిక సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయలేదు, యాక్టింగ్ క్లర్కులు చేస్తున్నారు, అట్లే కంట్రాక్ట్ కార్మికులు కూడా మరి వాళ్ళకి హయ్యర్ పవర్ కమిటీ కానీ చేయలేదు. ప్రభుత్వం మాది, యజమాన్యం మా ఓళ్ళు అని చెప్పిన టీబీజీకే సంఘం ఇవాళ సతికర పడ్డది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందో వాళ్ళ యూనియన్ కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేదు, కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ఐఎన్టూసి కాంగ్రెస్ ఏదైతే ఉందో పొత్తులో మరి పోనోనేని సాంబశివరావు సిపిఐ మరి మా ఎర్రజెండా సంఘం నాయకుడిని మరి గెలిపించుకోవడం జరిగింది. ఆయన అసెంబ్లీలో సింగరేణి కార్మికుల గురించి హక్కుల పైన కూడా చట్టసభలో మాట్లాడడానికి ఒక హక్కు దొరికింది. కాబట్టి సింగరేణి కార్మికులందరూ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రైవేటీకరణ రద్దు చేసి కొత్త బావిలు కావాలి, కొత్త ఉద్యోగాలు దొరకాలి. ఆ విధంగా ఏదైతే 12-3 అగ్రిమెంట్ ప్రకారంగా కంపెనీ యాజమాన్యమే బొగ్గు తీయాలి అనేటువంటి మరి సొంతేలు పథకం ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 81 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ని ఈ నెల 27న జరగబోయేటువంటి మరి ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తారని కార్మికులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు డిసెంబర్ 27న జరుగుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వాలకు సంబంధించిన ట్రేడ్ యూనియన్లు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఈరోజు తూకం ముడుచుకొని కనీసం ప్రచారం చేసే పరిస్థితి కనబడుతుంది. మళ్ళొక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఐఎన్టీసీ ఏదో మేము ఏమి కార్మికులు చేయకుండా ఈరోజు మేము మళ్ళీ గెలవాలని వస్తూ ఉన్నారు. కానీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ 12 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పట్ల ఈరోజు ఎక్కడైతే పోరాటం చేసి ఆపాలనో అక్కడ నిలవరించగలిగినాం, కార్మికుల హృదయాలను నిలిచినాం. అందుకే రేపు డిసెంబర్ 27న జరిగే ఎన్నికల్లో ఏఐటీసీ గెలవబోతా ఉన్నది. మేము గెలిస్తే మా మేనిఫెస్టో ప్రకారం కొత్త నూతన బొగ్గలను తేవడానికి సంబంధించిన కొట్లాట అదేవిధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సింగరేణి కార్మికులకు సంబంధించి ప్రైవేటేషన్ బొగ్గు 65% కాంట్రాక్ట్ తీస్తూ ఉన్నాం. 12-3 సెటిల్మెంట్ ఒకటి ఉండగా ఈరోజు గుర్తింపు కార్మిక సంఘం పట్టించుకోవడం మూలంగా 165% ప్రైవేట్ కాంట్రాక్ట్ తీస్తూ ఉన్నాం. కాబట్టి కోర్ యాక్టివిటీ ఏదైతే బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులతో చేపిస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టినాం. అదేవిధంగా ఈరోజు ఓన్ యువర్ స్కీమ్ సొంత ఇంటి పథకం కార్మిక వర్గం అహర్నిశలు పనిచేసి 40 లక్షలు దొరికినా ఈరోజు ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. అందుకనే సింగరేణి కార్మికులకు 200 గజాల జాగా 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం పెంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు స్కూళ్ళు సింగరేణిలో పాఠశాలలు విధ్వంసమైనవి. ఒక చిన్న చిన్న కంపెనీలు వాటి స్కూళ్ళు పెట్టి వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు గ్రాడ్యుయేట్ చేయించుకొని వాళ్ళకు ఉన్నత పౌరులు తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సింగరేణి గతంలో సింగరేణి పాఠశాలలో చదివిన వాళ్ళు జనరల్ మేనేజర్ డైరెక్టర్ లైను. అందుకనే సింగరేణి ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన తర్వాత ఈ సింగరేణి పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టించి ఈరోజు కార్మిక వర్గ పిల్లలకు ఈరోజు డబ్బులు ఆదా చేయడానికి ఈరోజు వాళ్ళ పౌరులుగా తీర్చిదిద్దడానికి సంబంధించిన ఏర్పాటు కూడా మేము చేస్తాం. అదేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఈరోజు చాలా ఉంది. జీతాలు పెరిగిన 140-150% చట్టరీత్యా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోల్ ఇండియా కార్మికులకు అదేవిధంగా సింగరేణిలో అధికారులకు పెర్క్స్ మీద రియంబర్స్మెంట్ జరుగుతూ ఉన్నది. అలాంటి కార్యక్రమం ఈరోజు సింగరేణి కార్మికులు కూడా పెర్క్స్ మీద రియంబర్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా ఈరోజు మెడికల్ బోర్డు దంద జరుగుతూ ఉన్నది. 8 లక్షల రూపాయలు ఎవరైనా కార్మికులు అడ్మిట్ కావాలంటే లంచాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి లంచాలు లేకుండా ఎవరైతే కార్మికుని అన్ఫిట్ చేయడానికి ఒక కార్మికుని ఫిట్ చేయడానికి డబ్బులు లేకుండా ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఏఐటీసీ మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దీనితో పాటు 43 డిమాండ్లు మేము పరిష్కారం చేస్తామని మేనిఫెస్టో పొందుపరిచినాం. కాబట్టి సింగరేణి కార్మికులు ఆలోచించి రేపు 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటేసి ఈ యొక్క మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.